మా తల్లి వచ్చిందా, అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు. చాలా బాధేస్తుంది. సేవా కార్యక్రమాలు తప్ప, ప్రజలు కూడా సేవ చేయాలన్న ఆలోచన తప్ప, ఏనాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవల, ఏనాడు గవర్నర్ కలిసేదాన్ని కూడా మా తల్లి ఎల్ల. అలాంటి తల్లిపై శాసనసభ సాక్షిగా ఈ సైకో జగన్ ఆయన సైన్యం అవమానించారు. ఇప్పుడు ఏకంగా మంత్రులు అంటారు ఆయన భోజనంలో విషం కలుపుతారంట. అమ్మ బ్రహ్మిణి కలిసి చంద్రబాబు నాయుడు గారు పంపించే భోజనంలో విషం కలుపుతారంట. అంటే వీళ్ళు ఎలాంటి ఎదవలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా. భోజనంలో విషం కలుపుతాం, బాబాయిని లేపేస్తాం, కోడి కత్తి డ్రామా చేస్తాం. మా డిఎన్ఏ కాదు అదంతా, సైకో జగన్ డిఎన్ఏ. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు బాబు గారు నాకు చెప్పిన ఒకే ఒక మాట, కత్తితో బతకాలనుకుంటే కత్తితోనే చస్తావు అని. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. 5 సంవత్సరాలు నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు గారు ఉన్నప్పుడు ఒక్క చిటుక వేసుంటే ఈ సైకో జగన్ రోడ్డు పైన నడిచే పరిస్థితి ఉండేదా అని వైకాపా నాయకులందరినీ ఆలోచించమంటున్నా. మా ఇంట్లో ఉన్న మహిళల పైన మా ఇంట్లో ఉన్న మహిళల్ని అవమానించారు. మా ఇంట్లో ఉన్న మహిళలపై అనేక ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము తట్టుకుంటున్నాం, మీకోసం మేము పోరాడుతున్నాం. మీకోసం పోరాడినందుకే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 43 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఈ సైకో జగన్ ఒక సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్. ఈ సైకో జగన్ ఒక భస్మాసురుడు. తెలుగు రాష్ట్ర ప్రజల నుంచి వైకాపా పార్టీలో ఉన్న నాయకులు మంత్రుల వరకు, ఢిల్లీలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీ నాయకులు కూడా నేను కలిసినప్పుడు ఎవరూ చంద్రబాబు నాయుడు గారిపై చేసిన ఆరోపణలు అమ్మట్లేదు. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నాయకుడు, దాదాపు 17 లక్షల కోట్ల బడ్జెట్ శాసనసభ సాక్షిగా ప్రవేశపెట్టిన వ్యక్తి 27 కోట్ల రూపాయలు అవినీతి చేస్తాడా అని. అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు, 3000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. వారం అవినీతి అన్నారు. ఇప్పుడు ఏకంగా 27 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్లకి డబ్బులు వచ్చినాయని ఈరోజు ఎగతాళి చేసే పరిస్థితి. వాళ్ళందరూ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి క్యాలిబర్ ఏంటో మీకు తెలియదు. 45 సంవత్సరాలు చిత్తశుద్ధితో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవినీతి రహిత పాలన అందించిన వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ఈరోజు రాజమండ్రి జైలుకైనా వెళ్తే స్వచ్ఛందంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నారు. అదే ఆనాడు సైకో జగన్ని అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్తే ఒక్కరు బయటికి రాలా, ఒక్కరు ఆయనకి సంఘీభావం తెలుపులా. అంతేకాదు ఆధారాలతో సహా ఏ అకౌంట్కి ఎంత డబ్బులైందో, డబ్బులు పెట్టుబడి వచ్చిందో ఆనాడు బయట పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. ఈ 27 కోట్ల రూపాయల గురించి సిఐడిఓలు తెగ పరిగెత్తేస్తున్నారు, మన పార్టీ ఆడిటర్కి నోటీస్ ఇస్తారు, మన పార్టీ బ్యాంక్ అకౌంట్లు ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకులకి వెళ్ళి మేనేజర్లతో కూర్చుని అకౌంట్ కాపీలు ఇవ్వండి అని బలవంతం చేస్తున్నారు. వాళ్ళకి తెలియని ఒక విషయం ఉంది,
మన బ్యాంక్ స్టేట్మెంట్ లో మనకు వచ్చే డబ్బులు ఎంత మన ఖర్చు పెట్టేది ఎంత అనేది ప్రతి మహానాడులో వెల్లడించింది మన పార్టీ తెలుగు దేశం పార్టీ మీలాగా దొడ్డిదారినా ఏ నాడు డబ్బులు తీసుకోలేదు 60 లక్షల మంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 100 రూపాయలు సభ్యత్వానికి డబ్బులు కట్టి ఈ పార్టీని బలోపేతం చేశారు తెలుగు దేశం పార్టీ దేవాలయం లాంటి తెలుగు దేశం పార్టీ పార్టీ